ఈ ఇంత పొడుకు ఏమో చెప్తాడో ఏదో తీస్తాడో అని అనుకుంటే శాటభారతం అని తిప్పిండు కానీ చేసినటువంటి సంగతి ఏం లేదాడ. కాంగ్రెస్ పార్టీని విమర్శించనీకే, పాత ఇన్ఛార్జులు ఎందుకు పోయారో కారణాలు చెప్పనీకే, మమ్మల్ని అడిగేదానికంటే ముందు ఫస్ట్ మీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ని అర్ధరాత్రి పూట పీకేసినటువంటి దానికి గల కారణం తెలంగాణ సమాజానికి చెప్పురి. ఫస్ట్ మమ్మల్ని అడుగుతుండ్రు. కేంద్రంలో అధికారంలో వండుకుంటా ఈరోజు రాజ్యాంగబద్ధంగా కార్పొరేషన్లు నడుస్తున్నటువంటి వ్యవస్థని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లెక్కనే చేస్తుంది కాబట్టి కార్పొరేషన్స్ తీసేయాలని చెప్పి ఒక పనికిమాలినటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఇది ఎట్లా తగ్గుతుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేంద్రంలో లేవా కార్పొరేషన్లు, దాన్ని నువ్వు అన్ని తీసేసినావా, ఇదే కండన్ ఏదో మోడీ గారి దగ్గరకు పోయి చెప్పు. ఎందుకు ఇట్లా అర్ధరహితంగా మనం మాట్లాడాలి? ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మార్గంలోనే పోతుంది అని అంట. బీజేపీ బీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్ పార్టీ అనే పుట్టుకనే బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయిందా? మీరు ఇద్దరు కలిసి చేసినటువంటి దొంగ నాటకాలు తెలంగాణ సర్వసభ్య సమాజం మొత్తం చూసింది కదా. ప్రపంచం అంతా కూడా చూసుకుంటా లిక్కర్ కుంభకోణంలో దోషులందరినీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులలో కల్వకుంట్ల కవిత దోషి లెక్క మరి అఫిడవిట్లలో కూడా కోర్టుల ముంగట పేర్లు వచ్చినప్పటికీ కూడా అన్ని అధికారం ఉండి కూడా అరెస్ట్ చేసేటటువంటిది ఉన్నప్పటికీ ఇక చూడండి రేపు చేస్తున్నాం, ఇక చూడండి ఎల్లుండి చేస్తున్నాం అని చెప్పి టైం షెడ్యూల్ ఇచ్చి మరి అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆమెను మాత్రం కాపాడినటువంటి మీ తీరు. అదేవిధంగా కాళేశ్వరం అనేటటువంటిది ఏటీఎం అయిపోయింది. బీఆర్ఎస్ నేతలు అనేటటువంటిది దేశ రాజకీయాలకే పైసలు ఇచ్చేటటువంటి శక్తికి వచ్చిండ్రు అవినీతి సొమ్ములో. ఈ కుటుంబం అతిపెద్ద అవినీతి కుటుంబం అని చెప్పి స్వయాన ప్రధానమంత్రి గారు ఈ హైదరాబాద్కు వచ్చి మాట్లాడినటువంటి తరుణంలో కూడా ఒక చీమతలకైంత చర్యలు తీసుకున్నటువంటి మీరు వారు ఇద్దరు కలిసి తోడు దొంగలు లెక్క తెలంగాణ ప్రజల్ని ముంచుతున్నటువంటి పరిణామాలు అందరు చూస్తూనే ఉన్నారు కదా. మీ ఇద్దరు ఒకటైపోయి ఒక పక్కనేమో అవినీతి జరిగింది ఏటీఎంలైనా అని చెప్పి మీరే అంటారు, ఇంకొక పక్క ఆధారాలతోటి అఫిడవిట్లలో పేర్లు కవిత గారితో వచ్చినప్పటికీ కూడా చర్యలు తీసుకున్నటువంటిది మీరే అవుతారు. అటు విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులు ఇవ్వకుండా మోసం చేసినటువంటిది మీరే అవుతారు. ఈరోజు ఉల్టా వచ్చి 2 నెలలు కాకుండా ముంగటనే కాంగ్రెస్ సర్కారు మీద ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి ఇవ్వాల్సినటువంటి సొంబు మొత్తం ఇచ్చేసాము, ఈయనకి ఆర్థిక సహాయం ఏం లేదని చెప్పి దెడ్డు చూపించేటటువంటి మీ యొక్క కుటిల రాజకీయం కూడా బయట పెట్టినందుకు తెలంగాణ సమాజం ముంగట ఈరోజు మీరు దోషులు లెక్క నిలబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది, ఆర్థికంగా మేము అన్ని ఇచ్చేసేసాం, ఇక ఆర్థికంగా ఏం సహాయం చేయనికేం లేదు అని చెప్పి స్పష్టంగా మీడియా ముఖంగా ఒక బీజేపీ ప్రతినిధి మాట్లాడినాక తెలంగాణ ప్రజలకి మేము ఇది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి, గత 10 సంవత్సరాల్లో తెలంగాణకు ఉరగబెట్టినటువంటిది ఏం లేదు వీళ్ళు, పైపెచ్చి ఇప్పుడు ఏం చేయమని చెప్పి చెప్పకనే డైరెక్ట్గా చెప్తున్నారు మీడియా సమావేశం పెట్టి. మరి మీరు ఏదైనా మాట్లాడినప్పుడు తెలంగాణ సమాజానికి తిరస్కరించబడినటువంటి వాళ్ళు ఎవరు? మీరు కదా 2 నెలలు కాలే ఇంత పొడుగని చెప్పిండ్రు, అధికారంలోకి రాబోతున్నామని అన్నారు, ఇక మాకు తిరిగే లేదని చెప్పన్నారు, తర్వాత ఓడిపోతున్నటువంటి సూచనలు కనిపించగానే ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు, హంగు రాబోతుంది అని అన్నారు, లాస్ట్కి ఫలితాలు వచ్చిన తర్వాత మరి మూతికి ప్లాస్టర్లు వేసుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. అయినప్పటికీ మీ తీరు మార్చుకోకుండా వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా పైపెచ్చు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేటటువంటి అక్కసుతోటి రాష్ట్రానికి ఆర్థికంగా మేము ఏ విధంగా చేయము అని చెప్పి మీడియా ముఖంగా మీరు చెప్పినటువంటి ఈ యొక్క చేష్టలని తెలంగాణ సమాజము మీకు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఓటు రూపకంగా చూపెట్టాల్సిందిగా మేమందరూ కోరుకుంటా ఉన్నాం.